సేమ్ ఒక 1 ఇయర్ దాదాపు 1 ఇయర్ గ్యాప్లో లాస్ట్ ఇయర్ చంపాపేటలో ఒక చిన్న పిల్లని ఒక కామాంధుడు చెరిపేసి చంపేశాడు. కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒక 4 ఇయర్స్ బేబీని 2 మంత్స్ నుంచి వాడు వేధిస్తున్నాడు లైంగికంగా. ఆ ఒక్క చిన్న పాపని కాదు, ఆ స్కూల్ డ్రైవర్, ఆ ప్రిన్సిపల్ డ్రైవర్ ఎన్నో ఇయర్స్గా, మరి ఎన్ని మంత్స్ నుంచి జరుగుతుందో తెలియదు. మళ్ళీ ఏం చేస్తున్నారు పోలీస్ వాళ్ళు, మళ్ళీ వన్ తీసుకెళ్ళి జైల్లో పెట్టి కోర్టు కేసు అవన్నీ వద్దు. వీటి వల్ల ఎటువంటి యూజ్ లేదు. వానికి ఆన్ ద స్పాట్లో 2 చేతులు 2 కాళ్ళు ఇరగొట్టి ఓన్లీ మొండం మాత్రం మిగలాలి. వాడు అన్నం కూడా నాక్కుంట, నాలుకతో నాక్కుంట తినాలి. దొడ్డికి పోవాలని పాక్కుంట పోయి దొడ్డికి పోవాలి. అదే వానికి ఇచ్చే టార్చర్. మళ్ళా వాడిని కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి కోర్టుకు అప్పచెప్పి కోర్టులో కూర్చోబెట్టి అని మేపి అని ఏం భయం ఉంటుంది ఇంకా పబ్లిక్కి? ఈ శిక్షలు కరెక్ట్ కావు. నేను మన రాజ్యాంగాన్ని, మన లాని కాన్స్టిట్యూషన్ తప్పట్లేదు. మన రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చాలా సూపర్గా ఉంటుంది, చాలా విషయంతో కూడా ఉంటుంది. కానీ ఇటువంటి సన్యాసులకు, ఇటువంటి యదవలకు, ఇటువంటి నీచ కమీన్ కుత్తేగాలకు ఆ రాజ్యాంగం పనిచేయదు. వాళ్లకు వాళ్ళ వేలో వెళ్ళాలి. వేరే కంట్రీస్లో అమ్మాయిని చూసినా, చిన్నపిల్లలు రేప్ చేసినా, అమ్మాయిలు రేప్ చేసినా, లైంగిక వేధించినా, ఏం చేసినా వీటికి ఆన్ ద స్పాట్లో కాళ్ళు తీసడమా, చేతులు తీసడమా, గుడ్లు బీకడమా, ఆన్ ద స్పాట్లో 2 రోడ్డు మీద చంపడమా, అలా చెయ్యాలి. ఇక్కడ మన రాజ్యాంగం చాలా గొప్పది. అది ఎవరికి? మనుషులుగా బ్రతికే వాళ్ళకు. చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని, వాళ్ళను వీళ్ళని చెరిపే బాడకాలు, అంజగొడుకులకు ఈ రాజ్యాంగం ఏం పనిచేస్తుంది? వాళ్ళకు వాళ్ళ వేలో మాత్రమే పోవాలి, వాళ్ళ వేలో వెళ్ళి శిక్షలు విధించాలి. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో ఇదే చెప్పాను. నేను లాస్ట్ టైం కూడా ఇష్యూ అయినప్పుడు ఇదే ఎక్స్ప్రెస్ చేశాను. వాణ్ణి చంపవద్దు, అలానే జైల్లో కూర్చోబెట్టద్దు. ఆడి ఏ చేతులతో అయితే తప్పు చేశాడో ఆ చేతులు నరకేయాలి, అల్కాల్ నరకేయాలి. ఆనికి బాయిక్కడి నుంచి మొండెం మాత్రమే మిగలాలి. ఆడు నడవాలన్నా పాక్కుంటా పోవాలి, తినాలన్నా పాక్కుంటా పోవాలి, స్నానం చేయాలన్నా పాక్కుంటా, దొడ్డికి పోవాలన్నా పాక్కుంటా పోవాలి. నా కొడుకు దొంగ, నా కొడుకు. అలా చేస్తే కనీసం 100లో 50% అన్న భయం పుడుతుంది. భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పబ్లిక్లో కొంతమంది క్రూర నీచ్ కమీన్ బాడుకోవాలకు భయం లేదు. ఆ భయం పుట్టాలంటే ఇటువంటి శిక్షలు విధించాలి. కానీ మా రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ ఐ డిమాండ్ దిస్ ఓన్లీ యాజ్ ఎ ఇండియన్ సిటిజన్, ఇటువంటి యదవనా కొడుకులు ఈ శిక్ష వెయ్యాలి. మరి మీరేమనుకుంటున్నారో, మరి మీరు అటువంటి వానికి ఏ శిక్ష విధించాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో వేయండి.